నమస్తే వెల్కమ్ టు హెలో డాక్టర్ ఈ రోజు హెలో డాక్టర్ లో చిన్న వయసులోనే పళ్ళు ఎందుకు వదలవుతాయి అలాగే చిగుల నుంచి రక్తస్రావం నోటి దుర్వాసన పోగొట్టేదల అలాగే హెయిర్ ఫాల్ అవుతుందా అయితే ఇవే సమస్యలపై సూచనలు సలహాలు అందించేందుకు మనతో పాటు పార్దా డెంటల్ కేర్ నుంచి డాక్టర్ కల్పన గారు ఉన్నారు సో వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం మీరు కూడా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు హలో డాక్టర్ హాయ్ యా సో ఫస్ట్లీ ఆడవారికైనా మగవారికైనా అందం అంటే చిరునవ్వే సో ఆ చిరునవ్వుకి సంబంధించి చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అసలు ఫస్ట్ ఆ మధ్యలో ఉన్న సందు అనేది ఎలా మనం పూడ్చగలరా అది ఎస్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లం ఇది కొంచెం డిస్టర్బింగ్ ప్రాబ్లం కూడా సందులు అనేవి పళ్ళ మధ్యన అయితే అన్ని పళ్ళ మధ్యన సందులు ఉంటాయి లేకపోతే ముందర కనిపించే రెండు పెద్ద పళ్ళు ఉంటాయి చూడండి ఈ ఫ్రంట్ టూ టీత్ మధ్యన కూడా సందు ఉంటుంది దాన్ని మిడిల్ అండ్ డయాస్టిమా అంటారు చాలా మంది అసలు దానికి ట్రీట్మెంట్ ఉంది అని తెలియదు రెండోది ట్రీట్మెంట్ ఎంత సింపుల్ గా ఉంటదని కూడా తెలియదు కొంతమంది సందులు క్లోజ్ చేయించుకోవడానికి డైరెక్ట్ గా వెళ్లి అంటే అదర్ ఆప్షన్స్ ని కూడా పర్సూ చేయకుండా స్మైల్ డిజైనింగ్ ప్రిఫర్ చేస్తా ఉన్నారు yes స్మైల్ డిజైనింగ్ కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్ బట్ స్మైల్ డిజైనింగ్ కాకుండా ఎలైనర్స్ తో కూడా మన స్మైల్ ని బాగా అంటే సందుల్ని క్లోజ్ చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్ గా కేవలం 6 మంత్స్ ఆఫ్ టైం లోని మన ఎలైనర్ పెట్టుకోవడం వల్ల మన పళ్ళు ఏ మాత్రం అంటే ఇప్పుడు మన స్మైల్ డిజైనింగ్ అంటే సైజ్ ని షేప్ ని ఆల్టర్ చేయాలి ఎలైనర్ కి వచ్చేసరికి ఏంటి మన ఎటువంటి ఆల్టరేషన్ లేకుండానే పళ్ళన్నీ దగ్గరికి అవుతాయి పర్మనెంట్ గా అవుతాయి మన సొంత పళ్ళు మనలాగే ఉంటాయి అన్నమాట సో తందులు క్లోజ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇంకా ఫాస్ట్ గా కావాలి అంటే జస్ట్ అరగంటలో కంపోజిట్ అనే మెటీరియల్ ని ఫిల్లింగ్ పెట్టడం వల్ల కూడా సందు క్లోజ్ అయిపోతుంది అది అబ్సల్యూట్ నేచురల్ గా ఉంటుంది పక్క మనుషులు కూడా గుర్తుపట్టలేరు అలాగే అలైనర్ కి వచ్చారో మీరు క్లిప్పులు పెట్టించుకున్న 6 నెలల టైం పడుతుంది స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే 2 వారాల్లో సందులు క్లోజ్ అయిపోతాయి ఈ పళ్ళ మధ్యన సందులు అనేవి చాలా సింపుల్ ప్రాబ్లం బట్ డిస్టర్బింగ్ ప్రాబ్లం సందులు ఉండడం వల్ల మాట స్పష్టంగా రాదు నవ్వితే మనకు ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతాము బ్యూటిఫుల్ స్మైల్ ఉండదు కాబట్టి డిస్టర్బ్ అవుతూ ఉంటారు బట్ అస్సలు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి గ్యాప్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ అలానే చాలా మంది పళ్ళు రంగు మారి ఉంటాయి మ్యామ్ సో అలా రంగు మారిన పళ్ళని మళ్ళీ తెల్లగా మెరిపించవచ్చా ఎస్ కలర్ కూడానండి మన సందులు ఎలా మన స్మైల్ ని డిస్టర్బ్ చేస్తాయో అట్ ద సేమ్ టైం కలర్ కూడా రీజనబుల్లీ గుడ్ కలర్ లో ఉండాలి టీత్ ఎప్పుడు కూడా తెల్లగా మనకి టీవీలో ఆడలు చూపించినట్టు ఉండవు అలా ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం కొంచెం లైట్ క్రీమిష్ కలర్ లో ఉంటాయి కొంతమందికి ఎస్ వైట్ కలర్ లో కూడా ఉంటాయి ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ దే ఆర్ ఫార్మ్డ్ కాకపోతే ఏంటంటే పసుపచ్చ మచ్చలు కానీ బ్రౌన్ కలర్ మచ్చలు కానీ తెల్లగా పాలిపోయినట్టు కానీ పళ్ళు ఉండకూడదు అలా ఉంటే బాగుండదు సో కొంతమందికి దురదృష్టవశాత్తు నీటిలో ఫ్లోరిన్ ఏరియాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా పసుపచ్చ మచ్చలు తెల్లటి మచ్చలతో పళ్ళు ఉంటాయి లేదా కొంతమందికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల మందులు వాడకూడదు అలా వాడటం వల్ల బ్రౌన్ కలర్ స్పాట్స్ తోని పళ్ళు ఫామ్ అవుతాయి చాక్లెట్ కలర్ ఫామ్ స్పాట్స్ తో కూడా పళ్ళు ఫామ్ అవుతాయి కొంతమందికి గుట్కాలు పాన్లు తినే అలవాటు ఉంటుంది కొంతమందికి టీలు తాగే అలవాటు ఉంటుంది సో వీళ్ళందరూ కూడా అవే పళ్ళతో ఉండడం కష్టం గట్టిగా నవ్వలేరు గట్టిగా మాట్లాడలేరు ఎక్కడికి వెళ్ళినా చెయ్యి అడ్డం పెట్టుకుని వాళ్ళు వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తుంటారు అవసరం లేదు ఈవెన్ ఎస్ రంగు మారిపోయిన పళ్ళకు కూడా కంపోజిట్ వినీరింగ్ చేసుకోవచ్చు కేవలం గంటలో చేయొచ్చు లేదా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు రంగు మారిపోయిన పళ్ళకని లామినేట్స్ కూడా ఒక ఆప్షన్ అండి అంటే కొంతమంది స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళంతా షేప్ చేస్తారు రూట్ కెనాల్స్ అంటారు అలా కాకుండా ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా అంటే ఎస్ లామినేట్స్ ఉన్నాయి అవి ఏంటంటే పంటి పై పొర అంటే ముందు కనిపించే ఈ ముందర భాగాన్ని మట్టికే కొంచెం తగ్గించుకుని లామినేట్ అంటే ఒక సన్న ప్లేట్ లాంటిది పెట్టుకోవడం ద్వారా అసలు మీకు పళ్ళు ఎలా ఫామ్ అయ్యాయి అని కూడా ఎవరు గుర్తుపట్టలేరు అంత నేచురల్ స్పార్క్లింగ్ వైట్ వస్తాయి అలా కాకుండా కొంతమందికి సింపుల్ రీజన్స్ ఉంటాయండి ఎక్కువ టీత్ తాగడము అట్లాంటివి ఉంటే కూడా స్కేలింగ్ పాలిషింగ్ వల్ల కూడా పళ్ళు తెల్లగా మెరిపించుకోవచ్చు ఇంకా సింపుల్ రీజన్ చిన్న టిప్పు చెప్పాలంటే రెండు పూట్ల పళ్ళు తోముకోండి పొద్దున్న రాత్రి పళ్ళు తోముకున్నాక మళ్ళీ ఏం తినకూడదు ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి బై డిఫాల్ట్ మీ పళ్ళు తెల్లగా మెరిస్తే వారం 10 రోజుల్లోనే మీరు డిఫరెన్స్ చూస్తారు ఎస్ అండ్ అలాగే చాలా మంది పుచ్చుపళ్ళతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మ్యామ్ పెయిన్ కూడా వస్తుంది తినేటప్పుడు అని చెప్పి సో అవి రావడానికి కారణాలు ఏంటి అలాగే క్యావిటీస్ వల్ల పళ్ళు విరిగిపోతాయి అనుకోవచ్చు ఎస్ మన పర్మనెంట్ టీత్ మధ్యలోనే మనం విరిగిపోవడానికి కానీ పోవడానికి కానీ ఇంకొక రీజన్ ఏంటి క్యావిటీస్ అండి పళ్ళు పుచ్చిపోవడం ఇప్పుడు మీరు చిన్నపిల్లల నోట్లో చూస్తారు చాలా వరకు కూడా పళ్ళు పుచ్చిపోయిన తర్వాత చిగురు లెవెల్కి అవి విరిగిపోయి ఉంటాయి ముక్కలు ముక్కలుగా అది చిన్న రంధ్రం పడినప్పుడు నల్లగా అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ బిడ్డకి ట్రీట్మెంట్ చేయించి ఉంటే అక్కడితో ఆ నలుపుని తీసేసి ఫిల్లింగ్ పెట్టడం వల్ల పన్ను స్ట్రక్చర్ మిగులుతుంది వాళ్ళకి అయితే చిన్నపిల్లలకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే పన్ను విరిగిపోతే మళ్ళీ పర్మనెంట్ టీత్ బడ్స్ లోపల ఉంటాయి కాబట్టి మళ్ళీ వస్తాయి కానీ పెద్దవాళ్ళకి ఏమవుతుంది పర్మనెంట్ టీత్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంక లైఫ్లో ఒకసారి పోగొట్టుకుంటే ఇంక మనం పోగొట్టుకున్నట్టే సో పన్ను విరిగిపోగానే జరిగే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి ఆ పన్ను పోయి మన ఆర్టిఫిషియల్ టీత్ మీద
డిపెండ్ అవ్వాలి. సో మన పర్మనెంట్ పళ్ళు పోగొట్టుకోవడానికి ఒక మేజర్ రీజన్ పుచ్చిపోయిన పళ్ళు. రెండు పూట్ల బ్రష్ చేసుకోమని ఇందాక చెప్పాను కదా, పళ్ళు తెల్లగా మెరవడానికే కాదు కుచ్చి పళ్ళని అవాయిడ్ చేయడానికి కూడా రెండు పూట్ల పళ్ళు చేసుకో, పళ్ళు తోముకోవడం అనేది హ్యాబిట్ గా చేసుకోండి, దీన్ని అవాయిడ్ చేయొచ్చు. దీంతో పాటు ఫ్లాసింగ్ అనేది ఇంకోటి ఉంటుంది, ఇంకో టిప్ మీకు. పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలి అంటే ఫ్లాసింగ్ అలవాటు చేసుకోండి. అంటే ఒక సన్న థ్రెడ్ దొరుకుతుంది, పంటికి పంటికి మధ్యన దాన్ని పంపించి ఇలా క్లీన్ చేసుకుంటే మీరు పంటికి పంటికి మధ్యన పళ్ళు పుచ్చకుండా ఉంటాయి. కాబట్టి చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఈ పన్ను ఒక్క పన్ను నల్లగా అయినప్పుడు, ఒక పన్నులో రంధ్రం పడినప్పుడు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ఒక్క పన్నుతోనే పోతుంది. కానీ మీరు వదిలిపెట్టేస్తా ఉన్నారు, నాలుగు పళ్ళు, ఐదు పళ్ళు, ఆరు పళ్ళు మొత్తం పుచ్చిపోయాక అప్పుడు నొప్పి పెడతా ఉంటేనో, లేకపోతే అన్ని పళ్ళు పాడవుతున్నాయని రియలైజ్ అయి వస్తున్నారు, అది తప్పు. పుచ్చిపోయిన పళ్ళకి పాకే లక్షణం ఉంటుంది. సో మీరు ఒక్క పన్ను డ్యామేజ్తో ఆపాలి అనుకుంటే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. పోతే పోయినాయి, నాలుగైదు పళ్ళు అయిపోయాక నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే లేట్గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. డెఫినెట్గా చాయిస్ మీదే. ఎస్, అండ్ చాలా మందికి పూర్తిగా పళ్ళు ఊడిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, అలాంటప్పుడు వాళ్ళు పళ్ళ సెట్ యూస్ చేస్తుంటారు. సో అలాంటి వారికి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా మేడం? ఎస్, ఇప్పుడు చూడండి, చాలా మంది పళ్ళ సెట్లు వాడుతుంటారు, వాళ్ళకి కనీసం తెలియదు, పళ్ళ సెట్లతో బాధపడక్కర్లేదు, ఫిక్స్డ్ టీత్ పెట్టుకుని కంఫర్టబుల్గా నమిలి తినచ్చు అనే కనీసపు అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకని ఉండదు అంటే వాళ్ళకి తెలియదు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అని. ఎందుకంటే చాలా సార్లు వాళ్ళు అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు, అమ్మ నీకు ఎముక లేదు, అమ్మ నీకు చిగురు లేదు, అమ్మ నీకు షుగర్ ఉంది, సో నీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు అని చెప్పుంటారు. కానీ పళ్ళు పెట్టుకుంటారు, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు, కానీ వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవి ఏమీ కూడా జరగకపోయేసరికి డెఫినెట్గా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అంటే మనం ఎందుకు పళ్ళు పెట్టుకుంటామండి? పళ్ళు పోతే నమిలి తినడానికి, ఫస్ట్ కడుపు నిండా భోంచేయడానికి, బాగా నమలడానికి, ఎందుకంటే నమిలిన ఆహారమే అరుగుతుంది కాబట్టి. రెండోది చక్కగా నవ్వడానికి, మాట్లాడటానికి. మూడోది మన మొహం పాడవకుండా ఉండడానికి. మన మొహం ఇంకొక అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫేషియల్ మజిల్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అంటే మొహం ఒకటే ఫిట్గా ఉంటే సరిపోదు, మీకు లోపల పళ్ళు ఉండాలి. మీరు నోట్ల పళ్ళు లేకుండా మీరు ఎంత చిన్న పిల్లలైనప్పటికీ, మీరు ఎన్ని ఫేషియల్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నప్పటికీ, మీకు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్, రోజు రెండు గంటలు మూడు గంటలు జిమ్ చేసినప్పటికీ కూడా మీ ఫేషియల్ మజిల్స్ అనేవి ఫిట్గా ఉండవు. మీకు ఏజింగ్ అనేది ఫాస్ట్గా వస్తూ ఉంటుంది, మొహం జారిపోతూ ఉంటుంది, మొహం మీద ముడతలు వచ్చేస్తుంటాయి. యు కెనాట్ స్టాప్ ఏజింగ్. మీకు 30 ఇయర్స్లో పళ్ళు లేకుండా ఉంటే మీకు 60 ఇయర్స్ వల్ల కనపడతారు. పళ్ళు అనేది మ్యాజిక్ అండి, వాటిని మెయింటైన్ చేయడం వల్ల మనం మరింత అందంగా యంగ్గా కనిపించే అవకాశం ఉంటుంది జీవితకాలం. దిస్ ఇస్ నాట్ ఫర్ 30s or 20s, నేను లైఫ్ టైం గురించి మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ మీట్ అవ్వడానికి పాపం తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుంటారు, కానీ ఒక్కటి కూడా ఇందులో మీట్ కాలేరు. సరిగా తినలేరు, సరిగా మాట్లాడలేరు, అవి మంచినీళ్ళు అయితే తాగుతుంటే చేతిలోకి వచ్చేస్తుంటాయి. రాత్రి అయ్యేసరికి పళ్ళ సెట్లు తీసి బౌల్లో వాటర్లో పెట్టి అక్కడ అందులో పెట్టాలండి. అలా పెట్టి పడుకోవాలి వాళ్ళు, అది నోట్లో పెట్టుకుని నిద్రపోటాకు ఉండదు. సో దానివల్ల ఏంటంటే ఫేషియల్ మజిల్స్ మళ్ళీ పాడైపోతుంటాయి. సో ఏవి మీట్ అవ్వకపోయేసరికి డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ లాంటి ఇబ్బందులు వాళ్ళలో స్టార్ట్ అవుతాయి. అలా ఉండాల్సిన అవసరం లేదు. 100% ఎవరికైనా కూడా ఎముక లేదు, చిగురు లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. సో ఎవరైనా అలా సఫర్ అవుతుంటే ఒకసారి మమ్మల్ని కలిసి మాట్లాడటానికో, లేకపోతే మాకు కాల్ చేసి మాట్లాడడానికో ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, లేదా చుట్టుపక్కలలో వాళ్ళు కానీ సఫర్ అవుతుంటే వాళ్ళకి చెప్పండి, కనీసం మీరు ఇలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పళ్ళు పెట్టుకుని బోన్ చేయొచ్చు అని ఇవ్వండి. దిస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ అడ్వాన్స్మెంట్ ఇన్ డెంటిస్ట్రీ. మేము చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ వేసి కేసెస్ పెట్టి ఫిక్స్డ్ టీత్ ఇచ్చిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మాట్లాడి చూడండి, మా కేసెస్ ఫీడ్బ్యాక్ చూడండి, గూగుల్ రివ్యూస్ చూడండి, పేషెంట్ ఫీడ్బ్యాక్ చూడండి. అవన్నీ చూసిన తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు హ్యాపీగా పళ్ళు పోయినప్పటికీ నమిలి తినచ్చండి, బోన్ చేసే అవకాశం ఉంది, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది అని అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక సెంట్రల్ ఐడియా కూడా. ఎగ్జాక్ట్లీ. వి హావ్ అ కాలర్ మేడం, శ్రావణి గారు శంషాబాద్ నుంచి. నమస్తే అండి శ్రావణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, నా పేరు శ్రావణి. నమస్తే శ్రావణి, చెప్పండి ప్లీజ్. నాకు ముఖం మీద మొత్తం మచ్చలు ఉన్నాయి మేడం. రైట్, ఎంత ఏజ్ అమ్మా మీది? 30 అండి 30 ఇయర్స్. వర్కింగ్ ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాను మేడం. నేను మొత్తం మంగు మచ్చల లాగా ఫేస్ కి మొత్తం వచ్చింది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? ఇది ఇప్పుడు 1 ఇయర్ నుంచి మేడం. నేను చూపించాను చాలా క్లినిక్ లో, హాస్పిటల్లో, కుక్కడపల్లిలో చూపించాను, కానీ అది మెడిసిన్ ఆయింట్మెంట్ వాడుతుంటేనే పోతుంది, మళ్ళీ మామూలుగా నార్మల్ గా అది కొన్ని రోజులు మానేసాక మళ్ళీ వచ్చేస్తుంది అది.
రైట్ సి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మందులు వాడుతుంటే తగ్గుతుంది స్కిన్ ట్రీట్మెంట్స్ ఏవన్నప్పటికీ కూడా కాంబినేషన్ లో ఉంటాయండి సో ఈ ఒక్క పాయింట్ చాలా మంది క్లయింట్స్ మిస్ అవుతుంటారు ఇంట్లో క్రీమ్ వాడాలి క్లినిక్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎప్పుడైనా మొహం మీద మచ్చలు పడుతున్నాయి మొహం మీద పింపుల్స్ వస్తున్నాయి సన్ టాన్ అవుతుంది ఏజింగ్ వస్తా ఉంది వీటన్నిటికి ఏంటంటారు రీజన్ పైపైన జరుగుతదా అదంతా నో స్కిన్ లో లేయర్స్ ఉంటాయి లేయర్స్ నుంచి డ్యామేజ్ జరుగుతా ఉంటది మన క్రీమ్ ఎప్పుడూ కూడా పైన ఉండే సూపర్ఫిషియల్ లేయర్ వరకే పని చేస్తది కానీ మనం ట్రీట్మెంట్ రిపేర్ వర్క్ ఎక్కడి నుంచి చేయాలి లోపల లేయర్స్ నుంచి చేసుకుంటూ రావాలి లోపల లేయర్స్ నుంచి చేసుకోవాలంటే ఒక క్రీమ్ వల్ల అవుతదని అంత పెనిట్రేషన్ ఉంటదే క్రీమ్ కి నిజంగా కొంచెం ఆలోచించేయండి సో మీకు ప్రాపర్ రిజల్ట్ రావాలి అంటే మీరు ఇంట్లో క్రీమ్ వాడుతున్నారు కదా దాంతో పాటు మీరు క్లినికల్ గా చిన్నపాటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి పెద్ద ట్రీట్మెంట్ ప్రతి నెలలు ఫేషియల్ చేయించుకుంటాం కదా దానికి బదులు స్కిన్ ట్రీట్మెంట్ ట్రై చేసి చూడండి జస్ట్ 5 అవర్ సిట్టింగ్స్ ట్రై చేయండి ఎందుకు మేడం 5 అవర్ సిట్టింగ్స్ ట్రీట్మెంట్ మేము 1 సిట్టింగ్ 2 సిట్టింగ్స్ చూస్తాము అంటే 1 సిట్టింగ్ ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఉన్న ఇబ్బంది ఒక నెలలో ఇలా మాయమవుతదా అంటే ఇలా మనం తిరగేయడం కుదురుతదా స్కిన్ రిపేర్ అవుతదా బాడీ కంటూ ఒక ఫిజియాలజీ కదా దానికి డ్యామేజ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో రిపేర్ చేయడానికి కూడా కొంచెం ఈక్వలెంట్ కాకపోయినా కొంత టైం అన్న తీసుకుంటది సో ఒకసారి ట్రై చేయండి అమ్మా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000 అది పార్థ 125 స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ దగ్గరికి వచ్చి ఒకసారి చూపించుకోండి స్కిన్ అనాలసిస్ చేసి మీకు ఉండే సమస్య ఏంటో ఐడెంటిఫై చేస్తారు ట్రీట్మెంట్ ప్లాన్ కూడా చెప్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది ఫోర్త్ ఫిఫ్త్ సిట్టింగ్ దగ్గర నుంచి యూ ఫీల్ బ్యూటిఫుల్ క్లియర్ స్కిన్ నో డౌట్ ఇన్ ఇట్ మీకు రిపీటెడ్ గా ఇది వస్తుంది అంటే డెఫినెట్ గా చిన్న పొరపాట్లు ఏవో ఉంటాయి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాటిని చేంజ్ చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది రెండోది ఏంటంటే మీరు ఏ ప్రాబ్లం వల్ల వస్తుందని ఐడెంటిఫికేషన్ అంటే డయాగ్నోసిస్ కూడా కరెక్ట్ గా ఉండాలండి రైట్ వీ హావ్ వన్ మోర్ కాలర్ మేడం దేవిక గారు హైదరాబాద్ నుంచి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి హలో చెప్పండమ్మా ఇది మా పాపకి 14 ఇయర్స్ మేడం ఓకే మా పాపకి 14 ఇయర్స్ మేడం ఓకే చెప్పండి తనది బాగా హెడేక్ బాగా ఫాల్ అవుతుంది ఏమన్నా ట్రీట్మెంట్ ఏమైనా రైట్ 14 ఇయర్స్ పాపకి మీకు హెయిర్ ఫాల్ అయిపోతుంది అంటే ఒకటి 14 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతవరకు ఉంటుంది అది ఒకసారి మానిటర్ చేయాలి ఇంకోటి డైటింగ్ కానీ స్ట్రెస్ కానీ అమ్మ జనరల్ గా పిల్లల్లో ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము జుట్టు ఊడిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏంటంటే సరిగా తినకపోవడం బాగా సన్నగా ఉండాలి అని చెప్పి దానివల్ల న్యూట్రిషనల్ డిఫిషియన్సీ రావడం రెండోది స్ట్రెస్ లోకి ఎక్కువ వెళ్ళిపోవడం చదువుకోవడం అనేది కామన్ ఏ ఉంటుంది కదా సో ఒకసారి ఏంటంటే పాపని తీసుకుని వస్తే ఇప్పుడు 14 ఇయర్స్ పాపకి పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే మల్టీవిటమిన్ ఇస్తాము హెయిర్ ఊడిపోకుండా సపోర్టింగ్ షాంపూ ఒకటి సజెస్ట్ చేస్తాము అలాగే ఇంట్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తాము చిన్నపిల్లలకి జుట్టు రూలిపోతుంది అంటే చుండ్రు కూడా పెద్ద సమస్య ఉంటుందండి సరిగా తలస్నానం చేయకపోవడం మెయింటైన్ చేయకపోవడం ఎప్పటికప్పుడు చుండ్రు ఉంటే అందరూ ఏం చేస్తారు స్కాల్ప్ డ్రై అయిపోతుంది అని చెప్పి ఎక్కువ తలస్నానం చేయరు అది తప్పు రెగ్యులర్ గా తలస్నానం చేస్తూ ఆ చుండ్రు అనేదాన్ని పోగొట్టుకుంటూ బ్రషింగ్ చేసుకుంటుండాలి డాండ్రఫ్ కి సపరేట్ బ్రష్ ఉంటుంది దానివల్ల కూడా చుండ్రు కంట్రోల్ గా ఉంటుంది ఒకసారి మీ పాపను తీసుకుని రండి చూస్తాము మేము చెప్పే జాగ్రత్తలు చెప్తూ మల్టీవిటమిన్ ఇస్తాము అంతకు మించి 14 ఇయర్స్ పాపకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయమమ్మా జనరల్ గా రైట్ వీ హావ్ వన్ మోర్ కాలర్ వెంకటేష్ గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నమస్తే అండి వెంకటేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు హలో నమస్తే మేడం డాక్టర్ సార్ నమస్తే సార్ ప్లీజ్ చెప్పండి సార్ మేడం నా ఏజ్ 32 ఓకే ఇది సిగ్మెంట్ గడ్డనో పళ్ళు కొద్దిగా లూజైంది మేడం 32 ఇయర్స్ మీకు ఇలా ఎంత కాలంగా జరుగుతుందండి సిక్స్ మంత్స్ నుంచి అంటే బ్లడ్ రావడం ఎంత కాలం నుంచి జరుగుతుంది పళ్ళు లూజ్ అవ్వడం ఎప్పటి నుంచి జరుగుతుంది బ్లడ్ అంటే ఒక సంవత్సరం నుంచి బ్లడ్ వస్తుంది వాటర్ తాగిట్టు కూడా ఈ లూజ్ అనేది కొద్దిగా ఒక లూజ్ అయినట్టు సరే చూడండి చిగుర్లకి సంబంధించిన జబ్బు ఉండి మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోకపోతేనే పళ్ళు లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది మీకు బ్లడ్ ఎప్పటి నుంచి వస్తుంది ఒక సంవత్సర కాలంగా వస్తుంది కానీ మీరు చేయవలసింది ఏంటంటే అరే నాకు నెత్తురు వస్తుంది కదా నోట్లోంచి మనం ఎందుకు నెత్తురు వస్తుంది అని అప్పుడే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే మీరు పళ్ళు లూజ్ అయినాయి అని నాకు చెప్తున్నారు చూడండి అది జరగకుండా ఆపేవాళ్ళం
అందుకంటే పళ్ళు లూజ్ అవ్వడానికి కారణం వయసు మీద పడడం. మీకు 32 ఏళ్ళు, మీరు ఇంకా చాలా చిన్నవాళ్ళు. యాక్చువల్లీ 50 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా పళ్ళు లూజ్ అయిపోయేది ఏమి ఉండదు సార్. అసలు పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు. మనకి ఏవైతే పళ్ళు పుట్టుకతో వచ్చాయో అవి లైఫ్ టైం ఉండడానికే వచ్చాయి. ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు లూజ్ అవ్వడం లేదు. మీకేంటి, ఎవరికైనా కూడా పళ్ళు లూజ్ అవుతున్నాయంటే గమ్ డిసీజెస్ వల్లే లూజ్ అవుతాయి. గమ్ డిసీజెస్ కూడా ఓవర్ నైట్ లో రావు. డెంటల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఒకటైతే అడ్వాంటేజ్ ఒకటి. డిసడ్వాంటేజ్ అంటే చెడు లక్షణం ఏంటంటే ఒక్కసారి జబ్బు అనేది వస్తే అది ఆగదు, ట్రీట్మెంట్ అయ్యే వరకు పాకుతానే ఉంటుంది. మొత్తం నోరంతా డ్యామేజ్ చేసి అది కడుపులోకి కూడా వెళ్ళి మన గుండెల్ని, మన లంగ్స్ని, లివర్ని, కిడ్నీని, బ్రెయిన్ వరకు కూడా ఇన్ఫెక్షన్ పాకేంత శక్తి దానికి ఉంటుంది. అలాగే స్పీడ్గా పాకదు అది. డెంటల్లో ఉండే ఏ ప్రాబ్లం అయినా స్లోగా చేప కింద నీరులాగా చిన్నగా పాకుతూ ఉంటుంది. సో మీరు అప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా ఈజీ అండి. ప్రాబ్లమ్స్ మనకు అసలు రాకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఆపచ్చు. అలా కాకుండా లేట్ చేసామనుకోండి, ఇలా చిన్నగా పోవాల్సింది. ఇప్పుడు మీకు చిగురులోంచి నెత్తరు వచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ జబ్బు చిగురుల జబ్బు వరకే ఉండేది. ఇప్పుడు మీరు ఏం చేశారు, ట్రీట్మెంట్ లేట్ చేయడం వల్ల పళ్ళు కూడా సోకి పళ్ళు కూడా లూజ్ అయిపోయినాయి. సో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయించుకోవాలి, ఒకటి చిగురుల జబ్బుకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, రెండు పళ్ళు ఊడిపోయిన పళ్ళని పెట్టుకోవడానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. రెండు ట్రీట్మెంట్ ఇది అనవసరం కదండి. ఎవరికైనా చూసే వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా చిగురులోంచి నెత్తరు వచ్చిన వెంటనే, నోట్లోంచి స్మెల్ వచ్చిన వెంటనే, చిగురికి చీమ పట్టిన వెంటనే, పళ్ళు మూవ్ అవుతున్నాయని, పళ్ళ మీద గ్యాప్స్తోనే కదా స్టార్ట్ అవుతుంది, మీరు నిద్రపై లేచేసరికి పొద్దున్న కల్లా పళ్ళు వదిలేపై ఉండదు కదా, చిన్నగానే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మీరు నోట్లో ఫస్ట్ కనిపించేది అంటే చిగురులు కిందకి వెళ్ళిపోయి పళ్ళు పొడవుగా అయిపోతుంటాయి, లేదా పళ్ళ మధ్యన సందులో వచ్చి ఫుడ్ ఇరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అవ్వడం నోటీస్ చేస్తారు. కనీసం ఈ స్టేజెస్లో ఉన్న డాక్టర్ని కలవండి, కలిసి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చు. మీ విషయంలో కూడా ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ అవసరం సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పాత 125 క్లినిక్స్ ని కనెక్ట్ చేస్తుంది. మీరు శ్రమ అనుకోకుండా ఇప్పటికైనా కూడా ఒక్కసారి రండి, వస్తే మేము ఎగ్జామిన్ చేసి వీలైనంత వరకు మీ పళ్ళని సేవ్ చేయడానికి, అవి చిన్నగా కదులుతుంటే మళ్ళీ వాటినే గట్టిపరచడానికి ట్రీట్మెంట్ చేస్తాము. లేదా ఒకటి లేదా రెండు పళ్ళు లూజ్ అయినాయి అనుకున్నా వాటిని తీసేసి అక్కడ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా ఈ ప్రాసెస్ చేయడం వల్ల నాకేంటి లాభం మేడం, ఒకటి మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, రెండు జబ్బు అనేది కడుపులోకి వెళ్ళి ఇతర ఆర్గాన్స్ ని ఇన్ఫెక్ట్ చేయకుండా ఆపచ్చు, మూడు నోట్లో జబ్బు ఉండడం మంచిది కాదండి. అది మనం బోన్ చేసినప్పుడు, మన రక్తం ద్వారా, మన మంచినీళ్ళు తాగినప్పుడు కూడా మన కడుపులోకి మనకు తెలియకుండానే మన ఇన్ఫెక్షన్ లోపలికి పంపించుకుని మన బాడీని అంతటినీ కూడా మనకు తెలియకుండానే మనం ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. ఎస్, వి హావ్ వన్ మోర్ కాలర్ శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, హలో శ్రీనివాస్ గారు చెప్పండి ప్లీజ్. మేడం నాకు ఒక 2 ఇయర్స్ నుంచి చిగురు బాగా వాపొచ్చి కొన్ని పండు ఇస్తున్నాయండి. రైట్, ఓకే. అయితే కొన్ని పండు ఇస్తే 4 పండు ఇస్తున్నాయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ వాటిని ఎట్లా ఏం చేయాలి, మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కదా మీరు. డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన ఏ కారణాల వల్ల పళ్ళు ఊడిపోయినప్పటికీ, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, పళ్ళని మళ్ళీ తిరిగి మన ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. అదే ఒకటి రెండు మూడు అలా పళ్ళు అనుకోండి, అక్కడక్కడ పెట్టడం అంటే కేవలం 2 సిట్టింగ్స్లోనే పెట్టుకోవచ్చు. ఈరోజు మీరు వస్తే ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడ ఇంప్లాంట్లు పెట్టి రెండో రోజు కల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. లేదు నాకు ఇంప్లాంట్ వద్దు అంటే బ్రిడ్జ్ విధానంలో కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. రెండు ఫిక్స్డ్ ఆప్షన్స్. రెండు విధానాలుగా పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు మీరు నమిలి తినడానికి, హ్యాపీగా బోన్ చేయడానికి, నవ్వడానికి, మాట్లాడడానికి మీకు ఉపయోగపడతాయి. కాకపోతే ఏంటంటే రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, సంవత్సరానికి ఒకసారి డాక్టర్ని కలవడం అంటే చిన్న మెయింటెనెన్స్. మన సొంత పళ్ళని కూడా మనం బ్రష్ చేసుకుంటాం కదా, సేమ్ ఈ పళ్ళని కూడా అంతే. రెండు పూట్ల పళ్ళు తూముకుంటే చాలు, ఆ మెయింటెనెన్స్ సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు చిగురులోంచి బ్లడ్ రావడం వల్ల పళ్ళు లూజ్ అయిపోయాయి అంటున్నారు, 4 పళ్ళు పోయినాయి కదా సార్, అక్కడితో అది ఆగదండి. దీని మీద కొంచెం అవగాహన అవసరం. చిగురులలో జబ్బు ఉంది, అవి మెల్లగా ఒక్కొక్క పన్ను రాలిపోతుంది అంటే మొత్తం నోరంతా కూడా జబ్బు పాకి ఉంటుంది. మీరు మిగతా పళ్ళు కనీసం రాలిపోకుండా, మిగతా పళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే చిగురులకి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది అంటే అది చేయించుకోండి. ఈ పళ్ళు ఎలాగో ఆర్టిఫిషియల్ పళ్ళు, 4 పళ్ళు తప్పదు మనం పెట్టుకోవడం. కనీసం మిగతా పళ్ళన్నా మీ సొంత పళ్ళతో ఉండొచ్చు కదా, కనీసం ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. సో ఒకసారి దీని గురించి ఆలోచించండి. వైజాగ్లో 8 బ్రాంచెస్ ఉన్నాయి సార్ పార్థ డెంటల్కి. ఒకసారి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, వెళ్ళి కలవండి. సో అందరికీ చెప్తున్నాను, ఎవరైనా కూడా చిగురులలోంచి బ్లడ్ వస్తున్నా, ఇలా నోట్లోంచి స్మెల్ వస్తున్నా, లేదా నోట్లో ఏమైనా పుళ్ళు పడుతున్నా, పుచ్చిపోయిన పళ్ళున్నా,
వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. మీకు మూడు చెడు లక్షణాలు ఉంటాయండి నోట్లో ఉండే సమస్యలకి. ఒకటి, నోట్లో ఉండే సమస్యలు ఒక్క భాగంతో ఆగవు. ఒక్కసారి ఒక పాయింట్లో స్టార్ట్ అయితే అది మొత్తం నోట్లో ఉండే మొత్తం అంతటిని పాడు చేసి మనకు పళ్ళే లేకుండా చేసి అన్ని ఆర్టిఫిషియల్ పళ్ళ మీద మనం బోన్ చేయలేని పరిస్థితికి, నవ్వలేని పరిస్థితికి, నలుగురిలోకి వెళ్ళలేని పరిస్థితులకి తీసుకొస్తుంది. రెండోది, నోట్లో ఉండే జబ్బులకి నోరు వరకే పరిమితమై ఉండదు. మనం దాన్ని కడుపులోకి కూడా తీసుకుంటూ మన లంగ్స్ని, లివర్ని, కిడ్నీని, హార్ట్ని, బ్రెయిన్ని కూడా ఇండైరెక్ట్గా ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నోట్లో ఉండే జబ్బు వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని మనకి ఏ రోజన్నా తెలిస్తే దానంత ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు, మనం ఎప్పుడు క్షమించుకోలేము. మూడోది, నోట్లో ఉండే జబ్బులు కానీ పుళ్ళు కానీ నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడానికి 90 నుంచి 80% ఆస్కారాలు ఉంటాయి. సో అన్ట్రీటెడ్ ఓరల్ డిసీజెస్ కానీ ఓరల్ అల్సర్స్ కానీ మంచివి కాదు. అది ఒక పక్క ఓరల్ క్యాన్సర్ వస్తే రెండో పక్క రావడానికి కూడా 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఇంత డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు మీకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో మమ్మల్ని కలవచ్చు, మేము ప్రతి బ్రాంచ్ మీకు దగ్గరగానే ఉంటుంది. ఒకసారి వచ్చి మాట్లాడచ్చు, ట్రీట్మెంట్ పక్కన పెట్టేయండి, మీరు మాట్లాడి జబ్బు ఉందా లేదా అని చూడొచ్చు. ఎప్పుడైనా చిన్నగా చేయించుకుంటే చాలా అడ్వాంటేజ్, డ్యామేజ్ అవ్వకుండా ఒక్క సిట్టింగ్లోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, డిజిటల్ కన్సల్టేషన్లో కూడా మేము అవైలబుల్గా ఉంటాం. 0404142000 కాల్ చేస్తే మీరు కాల్ ద్వారా కూడా, వీడియో కాల్ ద్వారా కూడా మీకుండే సమస్యలు డిస్కస్ చేయొచ్చు. అలాగే మాతో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు, రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు మాతో మాట్లాడి వాళ్ళ హెల్త్ గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. మేము ప్రాపర్గా గైడ్ చేస్తాము. ఒక రకంగా ఇది సర్వీస్ అనండి. ఇతర వేరే దగ్గరుండే క్లయింట్స్ మా దగ్గరికి రాకపోయినప్పటికీ కూడా ఒక కాల్ ద్వారా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇస్తాము, సరైన అనాలిసిస్ చేసి వాళ్ళ రాంగ్ ట్రాక్ పెట్టకుండా, జబ్బు పెరగకుండా వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాం. మూడోది ఏంటంటే, www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది. అందులో మన లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. అందులో కూడా మీరు లాగిన్ అయ్యి మీ సమస్యల గురించి మాతో మాట్లాడచ్చు. చిన్న కేర్ అండి, అరగంట మనది కాదు అనుకుంటే మన ఆరోగ్యం పాడవకుండా మనం బయటపడచ్చు. నోటి సమస్యలు డేంజరస్ అవి. ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, మనం ఒక టాబ్లెట్ వేసుకోవడం ద్వారా అయిపోతుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఎవరికి ఏమీ తెలియదు. నోట్లో పళ్ళు లేకుండా జబ్బులతో ఉన్నామనుకోండి, మన సెకండ్ పర్సన్ కూడా ఆ విషయం తెలిసిపోద్ది. మనం బయటకు వెళ్ళలేము, మాట్లాడలేము, నవ్వలేము, మన పని మనం చేసుకోలేము. మన ఇంట్లో మన పర్సనల్ మనుషుల దగ్గర కూడా మనం వెనక్కి తగ్గి మాట్లాడాల్సి ఉంటుంది. మొత్తం మన జీవన విధానం మారిపోతుంది. ఇంత కాంప్లికేట్ చేసుకునే కన్నా సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు అడ్రస్ చేసుకుంటే చాలా సింపుల్ సొల్యూషన్స్ కూడా. రైట్, వి హావ్ వన్ మోర్ కాలర్. వెంకటేష్ గారు కర్ణాటక నుంచి. నమస్తే అండి వెంకటేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే సార్, చెప్పండి సార్ ప్లీజ్. నమస్కారం మేడం. సార్ నమస్తే. మా బాబుకు 21 ఇయర్స్ మేడం ప్రెసెంట్. ఓకే. 10 ఇయర్స్ ఉన్నప్పుడు కింద పడి పైన పళ్ళగడ్డ సెట్కి దెబ్బ తాకింది మేడం. పళ్ళు కదిలాయి పక్క. క్షీమ కారుతుంది మేడం అప్పుడప్పుడు, నెలలో ఒకసారి పండల. మీరు 10 ఏళ్లకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారా సార్? మీరు లేదు లేదు మేడం, అప్పుడు పడ్డప్పుడు చూపించాం, దాని తర్వాత మళ్ళీ వెళ్ళలేదు మేడం. మరి నెలలో చీమ కారుతున్నప్పుడు చూపించాలి కదా సార్? అదేదో అక్కడనే చూపించుకుంటాడు మేడం, అది తగ్గట్లేదు, అందుకని ఏమైనా డైరెక్షన్ తీసుకుందామని అడిగాను మేడం. సార్ ఇలా నోట్లో చీమగడ్డలు అవుతున్నాయి అంటే రెండు విధానాలు ఉంటాయి సార్. ఒకటి, పళ్ళల్లోంచి రంధ్రం వేసి రూట్ కెనాల్ చేయడం ద్వారా తగ్గిపోతుంది. రెండు, ఎముకలో పెద్దపాటి గడ్డలు ఏమన్నా అయితే వాటిని తీసేయడం ద్వారా కూడా సాల్వేషన్ వస్తుంది. ఏది చేయడానికైనా ఎక్స్రే అవసరం, బాబు ఎగ్జామినేషన్ అవసరం. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా ఇప్పటికైనా కూడా మీ బాబుని తీసుకుని ఏదో ఒక దగ్గరకు ఉండే బ్రాంచ్కి వస్తే మేము ప్రాపర్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం మంచిది కాదు. ఇప్పుడు కూడా అండి, రీసెంట్ కేసు చెప్తున్నాను, మేము పర్సనల్లీ చేసింది మాదాపూర్లో. చిన్న అబ్బాయి 16 ఇయర్స్ ఓల్డ్, కేవలం నెగ్లిజెన్స్, ఇదే సేమ్ కండిషన్. చీము వస్తుందండి అప్పుడప్పుడు, చిన్న రంధ్రంగా పడి అని చెప్తున్నారు. నోట్లో అక్కడక్కడ రంధ్రాలు పడి చీము పడుతుంటే మీరు చూడటానికి పిన్ పాయింట్ గుండు సూది మొనంతే ఉంటుంది అది. కానీ మీరు దాన్ని ఒకసారి ఓపెన్ చేసి అంటే కట్ చేసి లోపల చూస్తే ఎముకలో ఇంత లెక్కన గడ్డలు ఉంటాయండి, 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్. ఒకసారి ఎముక బార్డర్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం ఎముక అంతా కూడా కట్ చేసి తీసేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ప్లీజ్ నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా నెగ్లెక్ట్ చేయదు. అగైన్ ఐఎమ్ సెయింగ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మేము హెల్ప్ చేస్తాము. ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడడం వల్ల కూడా మేము ప్రాపర్గా గైడ్ చేస్తాము. ఏ బ్రాంచ్ కన్నా వచ్చి కూర్చుని ఒక అరగంట డాక్టర్ గారితో మాట్లాడినా కూడా మీ సమస్యలు ఏంటో మీకు అర్థమవుతాయి. అన్ని పోగొట్టుకున్నాక వస్తున్నారు మొత్తం పేషెంట్లందరూ కూడా. వేలాది మందిని చూస్తున్నాం మేము రోజు 125 క్లినిక్స్లోని. అందరూ కూడా స్టేజ్ 3 కండిషన్స్లో వస్తున్నారు. ఎందుకండి? స్టార్టింగ్లోనే రారు, చిన్నగా చేంజెస్ వచ్చినప్పుడే వస్తే ట్రీట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా తక్కువ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మన సొంత పళ్ళు కానీ మన ఆరోగ్యం కానీ డ్యామేజ్ అవ్వకుండానే రిపేర్ చేసుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఈరోజు డెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్స్ ఫర్ దాట్. వెల్కమ్.